स्वागत Every aspect of our medicines to infrastructure to recruitment, all aspects has been touched, sir. We want to place on record, sir, that the 16 new medical colleges and 11 existing medical colleges, sir, from medical and health infrastructure corporation, sir, we will definitely take this as an opportunity to deliver it on time, sir. పశ్చిమ ప్రాంతానికి వైద్య సదుపాయం ఉండే విధంగా ఈరోజు టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక వారి ప్రసంగంలో ప్రస్తావించడం మనందరం విన్నాం. ఆ క్రమంలో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ నుంచి సూచన వచ్చిన వెంటనే సూటబుల్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసే విషయంలో ఆ రోజుల్లో అప్పుడు 13 జిల్లాల్లో మనమే ముందుగా ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ప్రపోజల్ పంపించాం. క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయి డిపార్ట్మెంట్కి అడ్వాన్స్గా పొజిషన్ ఇచ్చేసాం. తర్వాత దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఆయన యొక్క సహకారంతో అన్ని ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసేసి ఈరోజు ఈ కాలేజీ ఫౌండేషన్ స్టోన్ వేసే విషయం కార్యరూపించాల్సింది. భవిష్యత్తులో ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి మెరుగైనటువంటి వైద్య సేవలు ఉంటాయని, అట్లాగే దోర్నార్లో కూడా స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ముఖ్యంగా ట్రైబల్ దృష్ట్యా వాళ్ళు కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి. మరి ఇవే కాకుండా గిద్దలూరు కానీ లేకపోతే ఎర్రగొండపాలెం కానీ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇట్లా మనం వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకి ఈ సేవలు దగ్గర అయ్యేటట్లు చర్యలు తీసుకోవడం సంతోషం. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నాగార్జునరెడ్డి గారిని తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ ప్రాంతం 50 సంవత్సరాల నిరీక్షణ. ఈ రోజు ఇంత మహోన్నత కార్యక్రమానికి ఆవిష్కరించి మెడికల్ కాలేజ్ ని మనకు ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తాం. ఎందుకంటే ఇది అందరి కల. ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరం ఇబ్బంది పడుతూ దాదాపు 50 సంవత్సరాలు మనం పెట్టుకొని రాగలిగాం. మరి ఈరోజు ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతుంటే విన్నాం, ఇది దేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కల అని సార్ అన్నారు. డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ చీఫ్ మినిస్టర్ టు ఎస్టాబ్లిష్ 16 మెడికల్ కాలేజ్ అన్నారు. కాదు కాదు, మరొకసారి దాన్ని ఇంకొకసారి అదనంగా మనం యాడ్ చేయగలిగితే అది కల మనది. ఆ కల మనది, ఎన్నో సంవత్సరాల నుంచి మనం కలగంటున్నాం. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే బాగుండు, వైద్య రంగం అన్ని విధాలుగా బాగుపడితే బాగుండు అని మనం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి మనం కలగంటా ఉన్నాం. ఆ మన కళలని మన ముఖ్యమంత్రి గారు సహకారం చేస్తున్న రోజు ఇది. అందుకోసమే ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని, 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న రోజున ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని ప్రతి ఒక్కరము వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అందరం 2019 ఎలక్షన్లో ప్రతి ఒక్కరం అందరం గెలిపించుకుందాం, మంచి ప్రభుత్వాన్ని తెలుసుకుందామని ఏ విధంగా అయితే ఇల్లు తిరిగినామో, కానీ ఈ 2 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే అన్ని విధాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని విధాలుగా అభివృద్ధికి ఏమాత్రం తగ్గకుండా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తూ
ఈరోజు ఎంతో మంది ముఖ్యులు ఇంకొంతమంది ముఖ్యులు ఇక్కడికి రాకుండా 14 మెడికల్ కాలేజ్ శంకుస్థాపన మరియు 16 మెడికల్ కాలేజీలు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారి చేరువలో ఉందామని హెల్త్ మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అందరూ అక్కడ ఉన్నారు. ఈరోజు మనకు ఎంతో మంది అతిథులు వారిని 2 సంవత్సరాల పాలన ఉద్దేశించి మరియు పశ్చిమ ప్రాంత ప్రజలు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.